సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 17/10/2023 మంగళవారం, తిది ఆశ్వీజ శుద్ధ తదియ, రాత్రి 1:20 వరకు ఉన్నది. తదుపరి చవితి నక్షత్రం విశాఖ, రాత్రి 8:31 వరకు. తదుపరి అనురాధ యోగం ప్రీతి, పగలు 9:21 వరకు. కరణం తైతుల పగలు 1:20 వరకు. వర్జం రాత్రి 12:36 నుండి 2:14 వరకు. దుర్ముహూర్తం పగలు 8:18 నుండి 9:04 వరకు. మరలా రాత్రి 10:34 నుండి 11:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:44 నుండి 4:12 వరకు. అమృతకాలం పగలు 11:23 నుండి 1:03 వరకు. ఈరోజు విశేషం, ఆశ్వీజ మాసంలో తదియ రోజున అన్నపూర్ణాదేవిని అర్చించిన లేక ఆరాధన చేసిన మంచిది. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదించి సంపెంగ పుష్పాలు లేక మరొక దవనంతో అర్చించినట్లయితే అన్నవస్త్రాలకి లోటు ఎప్పటికీ కలగదని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. ఈరోజు మధ్యాహ్నం నుంచి వీరికి చంద్రుడు లోహమూర్తిగా చంద్రాష్టమ సమయంలో నడుస్తున్నాడు కావున మానసిక అశాంతి అనేటువంటిది వీరికి ఉండగలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క అర్చన ఆరాధన చేసి అన్నదానాన్ని నిర్వహించుకున్నట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు తామరమూర్తిగా సంచారం చేయడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగల వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. అలాగే నూతన వ్యవహారములు చేపట్టే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి కుంకుమార్చన, స్తోత్ర పారాయణలు చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు సంతానరీత్యా కొన్ని సమస్యలు అనేటువంటివి ఏర్పడగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు అనేటువంటివి ఉండగలవు. ఈరోజు మధ్యాహ్నం నుంచి వీరికి చంద్రుడు సువర్ణమూర్తిగా సంచారం చేయటం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని అర్చించి అమ్మవారికి పరమానాన్ని నివేదించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు వీరికి రజతమూర్తిగా చంద్ర సంచారం నడుస్తున్న కారణంగా వీరికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంలో లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్రం, దేవి కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చంద్రుడు లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండగలదు. మనశ్శాంతి తక్కువగాను జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క లలిత హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు తామరమూర్తిగా సంచారం చేయడం వల్ల మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉండగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి లలితాదేవి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు రజతమూర్తిగా చంద్ర సంచారం నడుస్తున్న వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు
పూర్తి చేస్తుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభించగలవు. రావాల్సిన దానం చేతికందను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, అమ్మవారి యొక్క నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు సువర్ణమూర్తిగా సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, దేవి భాగవతాన్ని కనీసం 3 అధ్యాయులు పారాయణం చేసిన మంచిది. తదుపరి ధనువు రాశి. ధనురాశి వారికి ఈరోజు చంద్రుడు లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. అనవసర ఖర్చులు ఎక్కువగును. ఆకస్మిక సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవ్వడం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువగును. ఆకస్మిక సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అవ్వగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటివి పరిహారం అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చంద్రుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల అనుకున్న వ్యవహారాన్ని కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. మరియు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగుగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి ఉండరాళ్ళు నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు రజతమూర్తిగా సంచారం చేయడం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి అభిషేకాదులు వంటి నిర్వహించుకుని మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు రజతమూర్తిగా సంచారం చేయడం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉండగలవు. విదేశీ ప్రయత్నాలు చేయే వారికి అనుకూలదాయకంగా ఉండగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరియు ఆధ్యాత్మిక చింతన పెరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి ప్రమాణాన్ని నివేదించడం మంచిది. ఇవి మేషద్వాస రాశుల వారి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.